హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు వీకెండ్ వైబ్స్. ఈరోజు మనం మన వరుణ్ బర్త్డేకి అయితే ట్రీట్ ఇవ్వడానికి ఇన్వైట్ చేశాడు. మంచిగా దోస్తులంతా కలిసి డాబాకి అయితే ప్లాన్ చేసుకున్నాము. ఈరోజు ఈ వీడియో అయితే మేము వరుణ్ బర్త్డే ఎలా సెలబ్రేట్ చేసాము అండ్ డాబాలో ఏ ఫుడ్ తిన్నాం అనేది ఒక బ్లాగ్ తీద్దాం అనుకుని ఈ వీడియో తీస్తున్నాము. అండ్ మన వీడియో స్టార్ట్ చేసే ముందు మన ఛానల్కి ఏమైనా కొత్తగా వచ్చింటే సబ్స్క్రైబ్ చేయండి, ఈ వీడియోని లైక్ చేయండి, మీకు నచ్చితే షేర్ చేయండి. నేషనల్ హైవే ఉంది కదా, సింహపురి హాస్పిటల్ జంక్షన్కి కొంచెం ఎస్విజిఎస్ కాలేజ్ టూవర్స్ వస్తే ఇక్కడ రైట్ సైడ్ అయితే ఉంటుంది. VS5 అనే డాబా రీసెంట్గా అయితే ఓపెన్ చేశారు అండ్ అంబియన్స్ లోపల టేస్ట్ బాగుంటుంది అని విన్నాము. జస్ట్ 1 వీక్ బ్యాక్ ఓపెన్ అయింది. లేట్ ఎందుకు, మనం కూడా వెళ్ళి ఫుడ్ టేస్ట్ చేసి రివ్యూ అయితే ఇచ్చేద్దాం. ఆలస్యం ఎందుకు, లెట్స్ గెట్ ఇన్ టు VS5 డాబా. గాయస్, మనమైతే డాబా స్పెషల్ రూమ్ అనమాట, ఇది పార్టీ రూమ్, మీరు చూసారు కదా. ఈ పార్టీ రూమ్ లోపల అయితే కూర్చొని ఉన్నాము. మన బర్త్డే బాయ్ వరుణ్ కుమార్ అయితే ట్రీట్ ఇచ్చేస్తున్నాడు మనకి. యాక్చువల్లీ ఇప్పుడు మీ అందరికీ మా ఫ్రెండ్స్ని అయితే ఇంట్రడ్యూస్ చేయబోతున్నాము. మా బీటెక్ బ్యాచ్ మహేష్, సందీప్ చాలాసార్లు చూసేవాడు, కాలా చష్మాతో మొన్న బ్రేక్ ఇవ్వడం ఇచ్చాడు. తరుణ్ బొమ్మిరెడ్డి, యాక్చువల్లీ ఇద్దరు తరుణ్ ఉన్నారు మా బ్యాచ్లో, త్రీ తరుణ్, ఇద్దరు బొమ్మిరెడ్డి తరుణ్, బోయపాటి తరుణ్. జనసేన అంటే ముద్దుగా మన సాయి కిరణ్, జనసేన వీరాభిమాని. ఇంకా చాలా మంది ఉన్నారు, అవైలబిలిటీలో లేదు కాబట్టి మా అందరికీ ఒక లీడర్ లాగా అనమాట శ్రీనివాస. అది ఫ్రెండ్స్, చాలా మంది అయితే లేరు. ఓకే, ఎనీవే మేమంతా కూడా కలుసుకున్నందుకు చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాం. అండ్ కొత్త డాబాలో ఒక ప్రైవేట్ రూమ్లో చేసుకోవడం మాకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఫుడ్ కోసం వెయిటింగ్, ఫుడ్ వస్తే టేస్ట్ చేసి ఎలా ఉందో మీకు రివ్యూ ఇస్తాం. పార్టీ అయితే చాలా బాగా జరిగింది అండ్ మీకు ఫుడ్ రివ్యూ అనేది ఇవ్వాలనుకున్నాం. యాక్చువల్లీ ఫుడ్ ఏంటంటే చాలా టేస్టీగా ఉంది అండ్ బాగుంది. స్పైసెస్ అనేవి లెవెల్లో వేశారు కానీ
మనకి ఇక్కడ ఓన్లీ డ్రాబ్యాక్ ఏంటంటే చాలా లేట్గా సర్వ్ అవుతుంది ఫుడ్. లేట్గా సర్వ్ అవ్వడంతో పాటు ఇక్కడ ఏంటంటే కొంచెం టైం టేకింగ్ అనేది జరుగుతుంది, క్వాలిటీ కూడా కొంచెం తక్కువ అని మాకు అనిపించింది. అండ్ ఇద్దరితో సెలవు, సీ యూ ఆన్ నెక్స్ట్ వీకెండ్. అంటిల్ దెన్ స్టే ట్యూన్ టు వీకెండ్ వైబ్స్. గైస్ మొత్తం అంటే పార్టీ మొత్తం అయిపోయింది. ఇంటికి వెళ్తున్నప్పుడు ఫుడ్ అయితే కొంచెం మిగిలిపోయింది, అంటే మా వాళ్ళు కొంచెం ఫుల్గా తినేసేసరికి కొంచెం ఫుడ్ అయితే ఎక్సెస్ అయిపోయింది. ఆ ఫుడ్ని ఆ వెయిటర్స్ని అడిగి పార్సల్ అయితే చేయించి అదే మాకు దగ్గరలో బయట ఉన్న వాళ్ళకి అయితే ఇచ్చాము. మీరు కూడా ఎప్పుడైనా సరే రెస్టారెంట్కి వెళ్ళినప్పుడు ఫుడ్ మిగిలితే అసలు మొహమాట పడకుండా వాళ్ళని పార్సల్ చేయమని అడగండి, తప్పకుండా చేస్తారు. అది మీకు బయట ఎంతోమంది కనిపిస్తుంటారు. మనకి ఫుడ్ ఆకలి చావులు ఇప్పటికీ ఇండియాలో రోజుకి కొన్ని వందల చావులు, వేల చావులు అయితే జరుగుతున్నాయి. అందులో మనం చావులు నాపలేం కాబట్టి మన వంతు ప్రయత్నంగా ఫుడ్ ఇవ్వాలనిపించింది. జస్ట్ అంటే ఏంట్రా వీళ్ళు ఏదో దానాలు చేసే షో చేస్తున్నారు అనుకోవద్దు, జస్ట్ ఏదో మంచి 1% ఆఫ్ మంచిని చూపిద్దాం అనే ఒక్క ఉద్దేశంతో మీకు ఇలా ఒక మంచి నోట్తో ఎండ్ చేద్దాం వీడియో అనే ఒక్క ఉద్దేశంతోనే ఇది మేము క్లిప్ యాడ్ చేసాము. తప్పుగా అనుకోవద్దు, నచ్చితే మాత్రం గట్టిగా లైక్ చేయండి.